అమ్మా అబ్బా, అడవిలో ఇదేం కావాలా నాయన? ఏ కాయలంటే ఆ కాయలు తినకూడదు మా. ఇంత బ్లాస్ట్ అవుతా అనుకోలేదు మా. మరి ఇంత బ్యాడ్ అయితే అనుకోలేరా? అబ్బో అమ్మో బోర్ కొడుతుందని బయటికి వచ్చాం. వెళ్ళాలి. ఏంటి ఆ దొరలకి బైక్ కనిపించిందో లేదో? ఎవడో బైక్ వేసుకొచ్చామే. అక్కడ ఉయ్యాలంది చూడు, చూస్తే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. ఈ అడవిలో ఉయ్యాలు ఎవడు కట్టాడబ్బా? సర్లే, నువ్వు చెట్టి నుంచి మిడ్డీలకి వచ్చినా ఈ విషయాలు మటుకు బాగా గుర్తుంటాయి. మర్చిపోవడానికి ఎంతకన్నా ఏం తిప్పి గుర్తులు లేవు. అమ్మ నాన్న ప్రేమాభిమానాలు కూడా నాకు తెలియదు. నేను అనాథగానే పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకంటూ ఇక్కడ చచ్చా ఏంటి అలవేలు ఇది? నేనుండగా నువ్వు అనాథవేలు అవుతావు చెప్పు. నీకు నేను నాకు నువ్వు. ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడావనుకో నిన్ను అడవిలో వదిలేస్తాను. నేను విడిచి ఎక్కడికి వెళ్ళంగా? చూడరా, అసలే మనం కష్టాల్లో ఉన్నాం, మళ్ళీ మన కష్టాలు చెప్పుకోవడం ఎందుకు? దా హ్యాపీగా ఉయ్యాలు ఊరిదాన్ని. కూర్చో. నన్ను ఎక్కించు. స్టైల్ కొడుతున్నావు. కూర్చో. అన్నా ఏందన్నా ఈ కర్మ? ఏం చేస్తాం, వెతక తప్పదు. పాపం ఎవరో అరబెట్టుకున్నట్టున్నారు. మరి బ్రష్ అయిపోతుంది, స్మెల్ రాదా? నీ కళ్ళు ఉన్నాయి, కొరికే అనిపిస్తుంది. వెంకట్ వెంకట్ చూడు, సముద్రం వెంకట్. అసలు ఎవరు కట్టించుంటారు? సముద్రం ఎవరు కట్టించారా? సముద్రం కట్టించేదంటే నీకు ఎవరే జాబ్ ఇచ్చింది? మన ఎండి గారు. వాడే పెద్ద టింగరోడు. సర్లే, ఏంటి వెంకట్? ఏంటి నేను రాను, వెళ్ళు.
పక్కకొచ్చినా నీ సోయగాల మత్తులోకి కొట్టుకొచ్చినా కోసం ఏరు దాటి ఎగిరి వచ్చినా నీ గుండె గూటిలోకి నేను చేరవచ్చిన ఒక్కటంటూ ఒక్కసారి పట్టుకొచ్చిన చెక్కలాడకే నిన్ను ఇష్టపడ్డ నా తోడే వీడకే నీ డబ్బులే గుర్తుకొచ్చిన నీ గుండెపై బాలిపోతలే ఆ తీయతనం దొరికేది ఎప్పుడే నా చిలిపితనం కోరింది ఇప్పుడే ఒక్కటంట ఒక్కసారి పక్కకొచ్చిన నీ సోయగాల మత్తులోకి కొట్టుకొచ్చిన చూడు చాలా బాగుంది కదా కుర్రు ఇదిగో మోటర్ చేయకు దేవుళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు దొరా మాకు వసతినిచ్చారు అలాగే మా మోటార్ బైక్ తెచ్చిచ్చారు మీ మేలు జన్మలో మర్చిపోలేదు దొరా చూడుకోనా ఆపదలో ఆదుకోవడం కొనవనరు ఇది మానవ నైజం ఇదిగో నువ్వు ఈ కోనకు అన్యాయం చేయకూడదు బాగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మీ పెద్ద మనసుతో మమ్మల్ని దీవించిన దొరా ఆగాగు నీ పేరేంటి వెంకట్ దొరా నీ కోన పేరు అలివేలు ఇదిగో తల్లి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి మధురమేనాచి కంచి కామాచి కాచి విచాలాచి వెంకటతో అలివేలు ఆయిగా ఉండాలి ఆదర్శంగా ఉండాలి మంచిగా ఉండాలి అని దీవించు తల్లి ఇదిగో నేను సెపరేట్ చెప్పు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి చూతారం చూతారం మాతారం మాతారం కరుణించు తల్లి కరుణించు తల్లి కరిగేరుగప్ప కరిగేరుగప్ప కుమ్మారబప్ప కుమ్మారబప్ప చూడుకోనా నువ్వు బయటికి వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి నేను చెప్పేది నేను ఇక్కడి నుంచి టేట్ గా వెళితే గంగమ్మ తల్లి గుడి వస్తుంది గుడి దగ్గర నుంచి రైట్ గా వెళ్ళాలి ఆ రైట్ గా వెళ్ళి రైట్ నుంచి తేటి గా వెళితే ఒక బ్రిడ్జి వస్తుంది బ్రిడ్జి దాటి కూతంత దూరం వెళ్ళేటప్పటికి లేదు ఒక కోనేరు వస్తుంది కోనేరు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళారంటే అడవిలోకి వెళ్ళిపోతారు లెఫ్ట్కి వెళ్ళి తేటి గా వెళ్తే అక్కడ వస్తుంది పట్నం హాయిగా వెళ్ళండి హ్యాపీ జర్నీ ఆల్ది పెట్టు అలివేలు జాగ్రత్త ఇంకో ముఖ్య విషయం మధ్యలో ఎవరైనా అల్లరి చేస్తే
ఈ సింగన్న ఉంటారు పేరు చెప్పు సెటపట ఆడిపోతారు సరే దూరం ఆ ఎల్ల ఎల్ పో థాంక్స్ దూరం ఎల్ పో ఆల్ ది బెస్ట్ ఎల్ పో బై ఎల్ పో నేరత్త పో ముట్టుకో సబరి సబరి చూడు గంటన్నదా మన ఇద్దరం కలిసి ఇన్ని రోజులకు ఒక మంచి పని చేయించాం గనక గంగమ్మ తల్లి గుడికి వెళ్ళి మన ఇద్దరం ఒక కోడిని కోచి బలిద్దాం పద పద ముట్టుకో పాపం ఎవరు సుమోని ఇక్కడ పారేసుకున్నారు పిచ్చాళ్ళు చెప్తా చెప్తా ఈ పెద్ద బండినైతే ఎవరూ మోయలేరు కాబట్టి నా సైకిల్ ని దీనికే కట్టడం కరెక్ట్ నా సైకిల్ ఎవరు దొంగతనం చేయలేరు।